పార్టీలో తనకు షోకాజ్ నోటీసు ఇచ్చేవారెవరూ లేరన్నారు కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. తాను ఏ మాట్లాడినా పార్టీ శ్రేయస్సు కోసమేనన్నారు. సీఎల్పీ నేత జానాపై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. దీనిపై హైకమాండ్కు వివరణ ఇచ్చానన్నారు. రెండేళ్ల కేసీఆర్ పాలన హిట్లర్ విధానాన్ని తలపిస్తోందని విమర్శించారు పాల్వాయి. ముక్కుసూటిగా కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్లో మాట్లాడతా. కాంగ్రెస్ కార్యకర్తలను నిరుత్సాహపరచడానికి అవకాశం లేదు. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరు కూడా కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ను వీకం చేయొద్దు అని చెప్పినాను. 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు వివిధ పేర్లు పెట్టి అవే కార్యక్రమాలు వాళ్ళ అనుసరించను తప్ప జాతీయ ఉపాధి హామీ పథకం ఇటువంటి పథకాలైతే అసలు అమలే చేస్తలేరు. హిట్లర్ భాష మాట్లాడుతూ అవుతుందా? వేర్ హిట్లర్ హ్యాస్ గాన్, చరిత్రలో లేకుండా పోయినాడు. ప్రజలను మభ్యపెట్టే భాష మాట్లాడి, హిట్లర్ భాష మాట్లాడి, హిట్లర్ మాదిగా ప్రజలందరినీ కూడా ఉర్రి తొలగించాలని ప్రయత్నం చేస్తున్నావు. అది జరిగేది కాదు అని చెప్పి నేను కేసీఆర్ గారికి చెప్తాను.